ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దసరా మరుసటి రోజు జరిగే అమ్మవారి నిమజ్జన వేడుకలను ప్రజలు కన్నుల పండుగగా నిర్వహించుకున్నారు. పురవీధుల గుండా భక్తి పాటలు, కోలాటాలు, నృత్యాలతో అమ్మవారిని ఊరేగించారు. అనంతరం చెరువులు, కుంటల్లో దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాతను రథంపైకి ఎక్కించి గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పులతో, మహిళల కోలాటాల విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. గ్రామంలోని మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొమిర గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐరెడ్డి సరోజన, కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ గోలీ లింగారెడ్డి, పలువురు యూత్ సభ్యులు పాల్గొన్నారు. దుర్గామాత పెట్టుకున్నందుకు అందరం మంచిగా కలిసి కోలాట బృందాలు అందరం మంచిగా సహకరించి చేసుకుంటున్నాం. ఈరోజు కొమిరే గ్రామంలో దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది. దేవి పూజలో పాల్గొన్నారు. అది వాళ్ళొక్కళ్ళ కొరకు కాదు, మా యొక్క కొమిరే గ్రామం యొక్క చిన్నలు పెద్దలు అందరి బావు కొరకు, పంట ఫలాలు అన్నీ మంచిగా ఉండాలని వాళ్ళ యొక్క మా యొక్క గ్రామానికి వాళ్ళ సొంతం చేసుకున్నదేం కాదు, మా యొక్క గ్రామంలో దుర్గమ్మను పెట్టిరంటే గ్రామం కూడా సకల ఐశ్వర్యాలతోని ఆ యొక్క దేవి కటాక్షం మా యొక్క గ్రామం మీద ఉండి అన్ని సమృద్ధిగా మాకు చేకూరాలని వాళ్ళు చేసిన పూజలో మా యొక్క మేము అర్థంగా భావించి మా సహకారాన్ని కూడా వాళ్లకు అందించి మేము వాళ్లకు తోడ్పాటు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగు చేయడం జరుగుతున్నది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. కోలాటాల ఆటలతో అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిగురుమామిడి ఎస్ఐ మామిడల సురేందర్ బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో దుర్గామాత నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్నారం గ్రామంలో అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా దుర్గామాత ఊరేగింపు జరిగింది. నిమజ్జన కార్యక్రమానికి యాత్రగా అమ్మవారు బయలుదేరారు. భక్తి పాటలతో, డప్పు చప్పుల మధ్య కోలాటాలు, నృత్యాలు చేస్తూ గ్రామంలోని పురవీధుల గుండా అమ్మవార్లను ఊరేగించారు. మహిళల కోలాటాల నృత్యాలు చూపర్లను కనువిందు చేశాయి. అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. గ్రామాల్లోని చెరువుల్లో దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మాలాధారులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద సర్పంచ్ సంధి సౌందర్య ఆధ్వర్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. దసరా మరుసటి రోజు దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు, యువతీ యువకులు కోలాటాలు ఆడుతూ దుర్గాదేవికి వేడుకలు పలికారు.